అందరికి నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకుందాం నేను బయట వేరే ఊర్లో ఉన్నాను జర్నీలో ఉన్నాను కాబట్టి ఈరోజు ల్యాప్టాప్లో స్క్రీన్ మీద నేను చూపించి వార్తలు చూపించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇలా రేపటి నుంచి మన డిజిటల్ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా నేను నిన్న యాక్చువల్లీ ఈ వీడియో చేయాల్సింది నిన్న చేయలేకపోయాను తాడేపల్లిగూడంలో బహిరంగ సభ దీని మీద సెపరేట్గా ఒక వీడియోస్ చేస్తాను నేను రెండు ఛానల్లో కూడా రెండు భిన్నమైన అంశాలను తీసుకొని రెండు భిన్నమైన కోణాల్లో రెండు ఛానల్లో వీడియో కంటెంట్ చేస్తాను యాక్చువల్లీ సభ అయితే సక్సెస్ అయింది జనం బాగా వచ్చారు బిభత్సంగా వచ్చారు చుట్టుపక్కల మూడు జిల్లాల నుంచి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ఇటు కృష్ణా జిల్లా విజయవాడ వైపు నుంచి కూడా జనం చాలామంది వెళ్ళారు సో వాళ్ళు చెప్పుకున్నట్టు ఆరు లక్షల మంది వచ్చారా లేదా అనేది మనం చెప్పలేము కానీ మోర్ దాన్ త్రీ ల్యాక్స్ అయితే ఉంటారు వాళ్ళు ఆరు లక్షల మంది రావాలి ఆరు లక్షల మంది టార్గెట్ అని అన్నారు అదైతే నాకు కన్ఫామ్ కాదు కానీ సమ్ బెటర్ టూ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్స్ అయితే ఖచ్చితంగా వచ్చారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అయితే సభ ఎంతమంది వచ్చారు అనేది కాకుండా వాళ్ళు మాట్లాడిన అంశాలు ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిన్న సభలో ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్లీ ఎప్పుడైనా సరే చీఫ్ గెస్ట్ ప్లస్ పెద్దవాళ్ళు ఆ సభ మీద ఉన్న వాళ్ళు ప్రోటోకాల్లో పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళు లాస్ట్ మాట్లాడతారు కానీ నిన్న పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో మాట్లాడారు అంటే నిన్న మీటింగ్కి పవన్ కళ్యాణ్ గారే చీఫ్ గెస్ట్ నిన్న మీటింగ్కి హైలైట్ పవన్ కళ్యాణ్ గారే అందుకే ఫస్ట్ చంద్రబాబు గారు మాట్లాడే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చివరిగా ముగింపు సమ మీటింగ్ మాట్లాడారన్నమాట సో ఈ మీటింగ్లో తెలుగు జన ఆశీర్వాదం చూసారా ఈనాడులో ఎలా రాశారో తెలుగు పసుపు జన ఎరుపు ఆశీర్వాదం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి తాడేపల్లిగూడెం జెండా సభకు బ్రహ్మరథం పొత్తు సూపర్ హిట్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ జైకాతను ఆటంకాలున్న ఆగక తరలి వచ్చిన జనసందోహం క్యాడర్ కలిసి పనిచేయాలి కసిగా పనిచేయాలని తెదేపా జనసేన అధినేతల పిలుపు పాపం వీళ్ళకి బస్సులు ఇవ్వాల మీటింగ్ కానీ బస్సులు బుక్ చేశారు యాక్చువల్లీ బస్సులు విజయవాడ డిపో నుంచి ఏలూరు డిపో నుంచి ఇటువైపు రాజమండ్రి నుంచి కొవ్వూరు అక్కడి నుంచి బస్సులు అడిగినా సరే ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు ఇదే వైసీపీ సిద్ధం మీటింగ్ అయితే బస్సులు వేలకు వేలు ఇచ్చేస్తారు కదా నిన్న మీటింగ్కి ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వాలి యాజ్ పర్ రూల్ ఆర్టీసీ బస్సు ఎవరు అడిగినా సరే ఇవ్వాలి యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ఆర్టీసీ బస్సు ఎవరైనా ఆ డిపో మేనేజర్కో ఆ రీజినియన్ ఆ రీజియన్ మేనేజర్కో మనం లెటర్ పెట్టుకుంటే మాకు ఈ పర్పస్ ఉందండి బస్సు కావాలి ఇన్ని బస్సులు కావాలి దానికి సంబంధించి రెంట్ ఎంతైతే ఉందో అదంతా మేము పే చేస్తాము మెయింటెనెన్స్ ఎంతైతే ఉందో మేము పే చేస్తాము డిపాజిట్ ఏమైనా కడితే మేము కడతాము అని అంటే బస్సులు ఇవ్వాలి కానీ ఈ టీడీపీ మీటింగ్లకు బస్సులు ఇవ్వట్లే టీడీపీ జనసేన మీటింగ్లకి అయినా సరే జనం ఇదిగోండి జనం బీభత్సంగా వచ్చారు జనసందోహంలో ఓ భాగం అనే పైత్యం ఈనాడులో చూపించలేదు నోట్ దిస్ పాయింట్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలో జరిగిన జనసేన తెదేప ఉమ్మడి సభకు భారీగా హాజరైన పార్టీల శ్రేణులు అని రాశారే తప్ప హాజరైన జనంలో ఓ భాగం జనసందోహంలో ఓ భాగం అని కొక్కూర్తి వార్తలు రాయల ఇక వీళ్ళిద్దరూ మాట్లాడిన అంశాలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు బుగ్గలను మరి ముద్దులు పెట్టి జగన్ అడిగారు ఏదో బాహుబలి సినిమా చూపిస్తారని ప్రజలు నమ్మి ఓట్లేస్తే అట్రప్లాప్ సినిమా చూపించారు అలాంటి సినిమాకు సీక్వెల్ ఉండదు మేము అధికారంలోకి వస్తే బాధులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తాం పెట్టుబడులు తెచ్చి సంపద సృష్టిస్తాం ఇచ్చి రైతులను బతికిస్తాం యువతకు ఉద్యోగాలు ఇస్తాం ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ప్రకటించాం తెదేపాతో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలు తీసుకుంటే ఇంతేనా అవతల వాళ్ళు అంటున్నారు బలి చక్రవర్తి కూడా వామును చూసి ఇంతేనా అన్నాడు చివరకు నెత్తి మీద కాలు పెట్టి అదహపాతాలను తొక్కుతున్నప్పుడు తెలిసింది అవి ఎంతో అని ఎంతెంత ఒట్టింతే అన్నట్టు జనసేన వామన అమ్ముకుతారని చూపిస్తుంది జగన్ గుర్తుపెట్టుకో అధహపాతాలనికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు చాలా వార్నింగ్ ఇచ్చారు నిన్న పవన్ కళ్యాణ్ అయితే చాలా ఆవేశంగా వార్నింగ్ ఇచ్చారు సో ఇది సభకు సంబంధించిన అంశము దీన్నే ఆంధ్రజ్యోతిలో కూడా గట్టిగానే రాశారు ఆంధ్రజ్యోతిలో కూడా ఇదిగోండి కాచుకో జగన్ సిద్ధం సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తా పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు వైసీపీ గోండాలు బెదిరిస్తే మక్కలు ఎరగొట్టి మంచం మీద పెడతా బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి ఆయన నవనగర నిర్మాత ఉపాధి కల్పించిన వ్యక్తి అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఇటుక ఇటుకతో ఇల్లు కొడుతున్నాం జగన్ తాడేపల్లి జగన్ కోట బద్దలు కొడతాం అని జనసేనని హెచ్చరించారు జయం మనదే మాది విన్నింగ్ టీం వైసీపీది చీటింగ్ టీం అని చంద్రబాబు గారు మాట్లాడారనమాట సో ఉమ్మడిగా ఉప్పొక్కున జెండా ఉప్పొంగుని జెండా టీడీపీ జనసేన సంయుక్త సభ సక్సెస్ ఆది నుంచే అధికార అవాంతరాలు ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చెక్కు వేదిక వద్ద ఏర్పాట్లపైన ఆంక్షలు అయినా వెనక తగ్గిన శ్రేణులు ఈ కుళ్ళు బుద్ధి ఏంటో రాజకీయాల్లో ఇంత కుళ్ళు బుద్ధి ఎవరో చూపించాల ఎంత బుద్ధి అంటే అధికార పక్షంలో వీళ్ళు మీటింగులు పెట్టుకుంటే ప్రైవేటు స్కూళ్ళకు సెలవు ఇచ్చేస్తారు స్కూల్ బస్సులు తీసుకుంటారు ప్రైవేట్ బస్సులు తీసుకుంటారు ఆర్టీసీ బస్సులు తీసుకుంటారు లాగేసుకుంటారు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు మీటింగ్లు పెడితే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వరంట ఎంత కుళ్ళుబుద్ధి అండి ఎంత చెత్త రాజకీయం అండి ఎంతకన్నా చెత్త రాజకీయం ఏమైనా ఉంటుందండి ఏమనంటే మళ్ళీ ఏడిస్ వస్తారు కానీ ఎల్లో మీడియా అదే అది ఏడిస్ వస్తారు కానీ ఎంత కుళ్ళు చూసారా ఎంత కుట్రం చూసారా వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆలోచించండి పార్టీ మనస్తత్వం ఎలా ఉందో పార్టీ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి ఎంత కుళ్ళు ఉండొచ్చా కౌన్సిలింగ్ తీసుకోండి సరే అక్రమాలు జరగకపోతే ఎన్జిటి పద్దెనిమిది వందల కోట్ల జరిమానా ఎందుకు విధిస్తుంది గనుల తవ్వకాలపై హైకోర్టు సీరియస్ రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల్లో అనుమతి తీసుకొని అరవై ఎకరాల్లో తవ్వకాల అక్రమాలను అడ్డుకోవడానికి ఏం చేశారో నివేదిక ఇవ్వండి తప్పుడు వివరాలు ఇస్తే న్యాయాధికారులకు పంపి వాస్తవాలు తేలుస్తామని హెచ్చరిక పాపం దోలు తీరింది ఇసుకలో అక్రమాలు విషయంలో పాపం పది సంవత్సరాల తర్వాత కూడా ఈ అధికారులను వెంటాడేలాగే ఉన్నాయి ఐదు సంవత్సరాల పాపం నెక్స్ట్ ఇరవై సంవత్సరాలు వెంటాడుతుంది ఎవరెవరైతే ఈ గనుల శాఖలో ఇసుక తవ్వకాల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళని కోర్టులు వదిలిపెట్టవు ఎన్జిటి వదిలిపెట్టదు ఒకవేళ నెక్స్ట్ కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చినా కోర్టులు వదిలిపెట్టవు అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఎన్జిటి మన రాష్ట్రంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిగాయి అనుమతికి మించి తవ్వకాలు జరిగాయి అని ఎన్జిటి నిర్ధారించుకొని పద్దెనిమిది వందల కోట్ల జరిమానా వేసింది సో ఆ జరిమానా ఆధారంగా హైకోర్టు నిన్న సీరియస్ కామెంట్స్ చేసింది రెండు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాల్లో అనుమతి తీసుకొని అరవై ఎకరాల్లో ఇసుక తవ్వకాలు చేస్తారా సో మీరేమనుకుంటున్నారు మీరు రిపోర్ట్ ఇస్తారా లేదంటే మా అధికారులను పంపించి రిపోర్ట్ తెప్పించుకోవాలా అని చెప్పి చాలా సీరియస్ అయిందన్నమాట పాపం మాకు ఇవన్నీ అలవాటే మేము సుప్రీంకోర్టుకి వెళ్తాం ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేక తీర్పు వస్తే కోర్టులని తిడతాం కోర్టులని ఏదో అమెరికాలోనో లండన్లోనో ఉన్నోడు చేతి తిట్టిస్తాం బూతులు తిట్టిస్తాం అది మా మా రాజకీయం అది ఏ నిమిషానికి ఏమి కూలునో జగనన్న ఇల్లు పేదల ప్రాణాలకు ముప్పు రాష్ట్ర వ్యాప్తంగా నాశరకంగా నిర్మిస్తున్న గుత్తేదారులు ఇళ్లలో ఒక చేరకముందే కూలిపోతున్న నిర్మాణాలు ఇది అన్నమాట జగనన్న ఇల్లు చూసి తరించండి చూసి తరించండి అనంతపురం జిల్లా రాయదర్గం పరిధిలోని మల్లాపురం లేఅట్లో వాళ్ళిద్దరిని ప్రభుత్వం కట్టించిన ఇల్లు ఇది నెల అయినా కాకముందే పైకప్పు కూలిపోయిందంట తగలడండి చూసి తగలడండి ఇదన్నమాట పరిస్థితి సో లోపల ఈనాడులో లోపల పేజీలో జగన్ అన్న సొంత ఇల్లు మీద ఏదో రాశారు పేదలకు సొంత ఇల్లు జగన్ నమ్మక ద్రోహం అని ఒక ఆర్టికల్ రాశారు చూద్దాం నేను వైజాగ్లో ఉన్నాను అనమాట యాక్చువల్లీ మధ్యాహ్నం మళ్ళీ రిటర్న్ అయిపోతాలే పేదలకు ఇల్లు జగన్ నమ్మక ద్రోహం మోసమనే మాటకు ప్రాణం వచ్చి ప్యాంటు చొక్క వేసుకుంటే అచ్చం జగన్మోహన్ రెడ్డిలా ఉంటుంది రొచ్చుగుంటలు రాళ్లగొట్టలతో నిండిన జగన్ అన్న కాలనీలోకి వెళ్తే పేదలను జగన్ ఎంతగా దగా చేశారో అర్థమవుతుంది అధికారంలోకి వచ్చాక ప్రతి పేదకు ఇల్లు కట్టిస్తానని ప్రజా సంకల్ప యాత్రలో వైకాపా అధినేత ఆశపెట్టారు చంద్రగిరి నుంచి పలాస వరకు ప్రతి చోట అదే మాట పదే పదే చెప్పి జనాన్ని నమ్మించి ఓట్లేయించుకున్నారు గెలిచి సీఎం అయ్యాకేమో దారితెన్ను లేని ప్రాంతాల్లో లేఅవుట్లు వేయించారు జగన్ వాటితోనే అందరినీ ఉద్ధరిస్తున్నట్టు డ్రామాలు ఆడుతూ కాడికి అయిన వారికి దోచిపెట్టారు పేరుగొప్ప కాలనీలు ఊరు దెబ్బ పనులతో పేద పేదల సొంత ఇంటి కలను కుప్పకూల్చారు ఇంతకన్నా దారుణంగా ఈ నిజంగా ఈ మాటలు నా గురించి ఎవరైనా రాస్తే నేను నెక్స్ట్ డే ఒకటి వీళ్ళ ఆఫీస్కి వెళ్ళి వీళ్ళకి లోగల్ నోటీస్ ఇచ్చి అసలు వీళ్ళతో ఫైట్ చేస్తూనే ఉంటాను అంతే తప్ప వీళ్ళ మీద అబద్ధాల ప్రచారం చేయను వీళ్ళతో ఫైట్ చేస్తా ఏ విధంగా ఫైట్ చేస్తా నిజాయితీతో కూడిన ఫైట్ చేస్తా లేదా రాజకీయాలన్నీ వదిలేసి ఇచ్చి నేను ఇంత మోసగాడిని అని చెప్పి నా మీద నేనే ఉమ్మేసుకొని ఎక్కడో పక్కగా రాజకీయాలకు రిజైన్ చేసి తప్పుకొని ఏదో మూలకెళ్ళిపోతా నిజంగా ఇంత రాతలు ఇటువంటి చెత్తరాతలు నా గురించి రాస్తే మాత్రం మీ మీ గురించి ఇలా రాస్తే మీ గురించి ఎప్పుడైనా ఇలా రాస్తే మీరేం చేస్తారు కూడా ఆలోచించి ఒకసారి కామెంట్ చేయండి కానీ ఇన్ని రాతలు పడుతూ నిజ మళ్ళీ ఇవన్నీ చూస్తే నిజమనిపిస్తుంది ఈ రాతలు నిజమనే అనిపిస్తుంది మనకి ఎందుకంటే కళ్ళు ఇల్లు మనం చూస్తున్నాం ఎలా ఉన్నాయో కళ్ళెదురుగా ఇల్లు మన జగనన్న ఇల్లు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం సో వీళ్ళు రాశారు వీళ్ళు రాసింది నిజమే గ్రౌండ్ లెవెల్లో జరిగింది అదే జగనన్న కాలనీలు ఏమీ అంత అద్భుతంగా లేవు నిజంగా జగనన్న కాలనీలు అద్భుతంగా ఉండి ఈనాడులో ఇలా రాస్తే ఈనాడు తప్పుడు రాతలు రాసింది అని అనుకుంటాం జగనన్న కాలనీలు అలా ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఇలా రాశారు కాబట్టి చి మనం చేసిన మోసానికే అలా అలా రాశారు మనం ఇంత మోసకార్యమా అని మన మీద మనకే అసహ్యం వేస్తుంది వెయ్యాలి కూడా మనిషి అనేవాడికి ఎవరికైనా మన మీద మనకే చిరాకు వచ్చి మన మీద మనకే అసహ్యం వేసి మన మీద మనమే మార్పు రావాలి మనల్ని మనమే మార్చుకోవాలి ఇంత రాతలు రాశాక చూడండి మోసమనే మాటకు ప్రయాణం వచ్చి చొక్కా ప్యాంటు వేసుకుంటే అచ్చం జగన్మోహన్ రెడ్డిలో ఉంటుందంట ఏం రాశారో చూడండి ఈయనోళ్ళ చెప్పిన దానిలో చేసింది ఒక శాతమే పేరు పేదలది లాభం వైకాపాది జగనన్న కాలనీల కోసం పదకొండు వేల కోట్లు పెట్టి ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేశారు చాలా చోట్ల భూముల రేట్లు పెంచి అంతే మరి పది లక్షల భూమికి ఏమో పాతిక లక్షలు పెట్టుకున్నారు ఆ పదిహేను లక్షలు పంచుకున్నారు మామూలు స్కాములు కావు ఇవి నోరు తెరిస్తే కట్టుకదలే మూడు ఆప్షన్లు జగన్ పచ్చి మోసం లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అసౌకర్యం కలగకుండా సమస్యలు లేకుండా ఇళ్ళ నిర్మాణం చేపట్టాలని లబ్ధిదారులకు ధర్మోపదేశాలు చేశారు జగన్ కానీ పురిట్లోనే నోట్లో బియ్యం గంజ వేసి బిడ్డ ప్రాణం తీసినట్టు లబ్ధిదారుల ఆశలను లేఅవుట్ల దశలోనే జగన్ కాలు రాశారు బా ఎంత పురిట్లోనే బియ్యం గంజ వేసి బిడ్డ అంట తీసినట్టంట బా ఎలా రాశారు చూడండి మా అనుమతి లేకుండా ఓట్లు ఎలా బదిలీ చేస్తారు పునరావాసంపై లేని శ్రద్ధ తరలింపుపై చూపడంలో మర్మం ఏంటి అధికారులను నిలదీసిన పోలవరం నిర్వాసితులు ఈనాడు ఈటీవీ కథనంతో యంత్రాంగం పొరుగులు అదనమాట ఓట్లు బదిలీ చేశారు ఇప్పుడు విషయం ఈనాడు ఈటీవీ బయటికి తీసుకురావడంతో మళ్ళీ అది మళ్ళీ వెనక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదే ఈనాడులో వార్త రాకపోతే అధికారులు కూడా కళ్ళు మూసుకుంటారుగా ఇక్కడ సిగ్గుపడాల్సింది అధికారులే చి ఇంత చెత్త పనులు జరుగుతున్న రాష్ట్రంలో మేము ఎలా పనిచేస్తున్నాము చేస్తే మేము నిజాయితీగా పనిచేయాలి లేదా రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలని అధికారులు కూడా సిగ్గుపడాలి రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి జమిలీ ఎన్నికలు నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయం మూడు దశల్లో అన్ని అసెంబ్లీల గడువు సర్దుబాటు కీలక సిఫార్సులకు సిద్ధమవుతున్న న్యాయ కమిషన్ సో రెండు వేల ఇరవై తొమ్మిది నాటికంటే జమిలీ ఎన్నికలు అది కూడా కష్టమే కానీ చూద్దాం తర్వాత వైకాపాలో ఉండలేను ఆత్మగౌరవాన్ని చంపుకోలేను చాలా బాధాకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి రాజీనామా ప్రకటించిన ఎంపీ మాగుంట ఒంగోలు నుంచి రాఘవరెడ్డి పోటీ చేస్తారని వెళ్ళడి ఇదండి నిన్న మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు నిన్న వైసీపీకి రిజైన్ చేశారు ఆయన బలమెంత బలగం ఎంత ఎందుకు రిజైన్ చేశారు ఇవన్నీ కూడా మనం ఒక వీడియో కూడా చేసుకున్నాం ఇప్పటికూ ఆరుగురు ఎంపీలు అవుట్ అయ్యారనమాట కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ గారు నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అలాగే మచిలీపట్నం ఎంపీ బాలశౌరి అలాగే నర్సాపురం ఎంపీ గుట్టేటి మాధవ్ గారు వీళ్ళందరూ కూడా అవుట్ అయ్యారు సారీ నర్ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అలాగే వీళ్ళందరూ కూడా వైసీపీకి రిజైన్ చేశారు అలాగే అరకు ఎంపీ మాధవి గారు అలాగే హిందూపురం ఎంపీ మాధవ్ వీళ్ళిద్దరూ కూడా వైసీపీలో టికెట్ రాలేదు కాబట్టి వీళ్ళకి ఎక్కడ అకామిడేట్ చేస్తారో చూడాలి సో ఇవన్నీ మూడో పేజీలో వార్తలు ఈనాడులో ఇంకా కొన్ని లోపల పేజీలో కొన్ని ఉన్నాయి జగన్ కోట బద్దలు కొడతాం అని పవన్ కళ్యాణ్ గారి ఆవేశంగా మాట్లాడింది జగన్ ఎలాంటి వారో తెలుసా సొంత బాబాయ్నే మర్డర్ చేయించిన వారు సొంత చెల్లిన గోడకేసి కొట్టిన వారు ఎవరితో యుద్ధం చేస్తున్నానో నాకు తెలుసు జగన్ లాంటి దుర్మార్గుడు యుద్ధం చేస్తేనే తగ్గుతారు నాకు సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు దీన్ని మర్చిపోవద్దు తనకు సలహాలు సూచనలు అంటే జాగే ఇలాంటి వాళ్ళకి చెప్పారు నా నిర్ణయాన్ని ప్రశ్నించే వాళ్ళు నా వాళ్ళు కాదు జగన్లా మన దగ్గర వేల కోట్లు ఉన్నాయా తెదేపాల సంస్థాగత బలం ఉందా పోల్ మేనేజ్మెంట్ చేయగలమా అన్నీ ఆలోచించే ఇరవై నాలుగు స్థానాలు తీసుకున్నాం జెండా సభలో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ వాళ్ళు సిగ్గుపడాలి నిజంగా జనసేన పార్టీలో నా దీనిలో ఉన్న వాళ్ళు కొంతమంది నన్ను కామెంట్ చేస్తున్న వాళ్ళు ఇరవై నాలుగు స్థానాలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకున్నారనేది చాలా స్పష్టంగా చెప్పారు అయినా సరే జనసేన పార్టీలో చాలామంది ఇరవై నాలుగు తక్కువ ఇరవై నాలుగు తక్కువ అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు చాలా లెక్క మీదే తీసుకున్నారు ఏదో టీడీపీ ఏదో మోసం చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు తక్కువ తీసుకుంటున్నట్టు ఏదో మాట్లాడుతున్నారు కానీ సో ఇక సాక్షికి వెళ్దాం సాక్షిలో కూడా ఏదో రామోజీ గురువింద ఏదో రాసే ఉంటారు మా మాటకు మించి సాయం ప్రతి అడుగులో అన్నదాతకు తోడుగా నిలబడ్డాం సీఎం జగన్ హామీ కంటే మిన్నగా పెట్టుబడి సాయాన్ని అందించాం అవునా రైతు భరోసా ఏంటి నిన్న బటన్ నొక్కడానికి వేరే ఊరు వెళ్ళలేదా ఎక్కడ ఏ ఊరిలో బటన్ నొక్కడానికి మీటింగ్ ఏం పెట్టలేదా ఆఫీస్లోనే తాడేపల్లి ప్యాలెస్లోనే బటన్ నొక్కారా నేను తాడేపల్లి ప్యాలెస్లోనే బటన్ నొక్కారా ఊర్లో వెళ్ళలేదా ఓకే ఏమో వెళ్ళారేమో వెళ్తే ఈ పాటి స్పీచ్ చిలక పొలకలు బయటకు రావాలి కదా అనుకున్నా చందదార్లో ఆస్తులకు ఒల్లగొడుతున్నది గజితంగా రామోజీ మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓ బందిపోటు సంస్థ పేదలు మధ్య తరగతులను వేధిస్తోంది కాల్ మనీ రాకెట్లా ఇళ్లపైకి దాడులు చేస్తోంది చిట్టీలు ఉచ్చులోకి బిగించి ఆస్తులు గుంజుకుంటోంది ప్రైజ్ మనీ ఇవ్వకుండా రసీదు డిపాజిట్లు అడ్డుపెట్టుకుంటోంది గట్టిగా అడిగితే లక్షల్లో చిట్టీలు కడితే వందల చేతిలో పెడుతుంది మార్గదర్శి చిట్ ఫండ్స్ బాధితుల సంఘం ఏంటి ఉన్నారండి బాధితుల సంఘం ఉన్నారు ఫోటోలో బాధితుల సంఘం అన్నప్పుడు పెద్ద కొన్ని పదో పేజీలు ఏమైనా మీటింగ్ ఫోటో వేసారేమో చూద్దాం మార్గదర్శి బాధితుల సంఘం మీటింగ్ అంటే పదో పేజీలో ఏమైనా పెద్ద ఫోటో వేసారేమో చూద్దాం ఎంతమంది ఫోటో వేశారో చూద్దాం కనీసం నిజంగా బాధితుల సంఘం అయితే కనీసం ఒక వంద మంది అయినా ఉండాలిగా చూద్దాం ఎంతమంది ఫోటోలు వేశారో ఇదిగో పదో పేజీలో వాళ్ళ ఫోటోలే మళ్ళీ వేశారు ఫస్ట్ పేజీలో ఎవరి ఫోటోలు అయితే వేశారో పదో పేజీలో కూడా వాళ్ళ ఫోటోలే వేశారు అంతకుమించి లేదు పాపం ఏమన్నా కూడా ఎంత బతు తీసుకొచ్చారో ఇదిగో ఈ ఫోటో ఉంది కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎనిమిది మంది ఉన్నారు కదా వీళ్ళలో ఈ ఈ ఈ ఈ నాలుగు ఫేసులు ఈ ఐదు ఫేసులు కూడా ఫస్ట్ పేజ్లో ఉన్నవే ఈ ఐదు ఫేసులు ఫస్ట్ పేజ్లో ఉన్నాయి వీళ్ళు కూడా నిజమైన నిజంగా వాళ్ళు పేడ ఆర్టిస్ట్లో మనకేం తెలుసు ఏమో ఎవరికి తెలుసు ఎవరిని తీసుకొచ్చారో సో ఫస్ట్ పేజీలో వేసిన ఫోటో మళ్ళీ లోపల పేజీలో వేశారు బాధితుల సంఘం అన్నప్పుడు ఉండాలి కదా బాధితుల సంఘం అంటే ఎలా ఉండాలి జనం బేభత్సంగా ఉండాలి బాధ్యతలందరూ ఒక చోట గుమ్ముకోడాలి అంటే కనీసం ఒక వంద మంది ఉండాలి ఉన్నది పట్టుమని పది మంది కూడా లేరు ఇదిగో ఆ ఫోటోనే ఈ ఫోటో ఈ ఫోటోనే ఆ ఫోటో ఎన్ని తిప్పలు వచ్చాయో సాక్షి ఎన్ని తిప్పలు వచ్చాయండి బాబాయ్ సాక్షి తిప్పలు కాదు కానీ మన మేధావి జర్నలిస్ట్ తిప్పలు చూడాలి ఈ ఈ వార్తలు పట్టుకొని ఆయన ఒక నాలుగైదు వీడియోలు చేయాలి ఈరోజు ఈ వార్త సాక్షిలో వచ్చిన ఈ వార్తను పట్టుకొని ఆయన ఒక నాలుగైదు వీడియోలు చేయాలి మార్ మార్గదర్శికి షాక్ రామోజీకి షాక్ రోడ్డెక్కిన బాధితులు అని ఒక వీడియో పెడతాడు అలాంటి ఒక నాలుగైదు పెడతాడు పాపం లేకపోతే ఆయన కూలే అందదు బాబు గ్రాఫిక్స్ పెట్టుబడులు జగన్ రియల్ పెట్టుబడులు ఏ మేము చూసాం విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో మన ఐప్యాక్ బ్యాచ్ ఎలాగైతే వచ్చారో జి రియల్ పెట్టుబడులు పెట్టడానికి ఐప్యాక్ బ్యాచ్ ఏ విధంగా వచ్చారో అక్కడ లంచ్ కోసం ఏ విధంగా కొట్టుకున్నారో ఇప్పటికీ మా కళ్ళ ముందు కొట్లాడుతోంది కదలాడుతుంది ఇప్పటికీ కూడా వన్ ఇయర్ అయినా సరే సో ఆ రియల్ పెట్టుబడులు మేము చూసాం ఇక వైఎస్ఆర్సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు పీగన్వరం టీడీపీ నేత నేలపాటి స్టాలిన్ కూడా బాబు స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరిక చంద్రబాబు మెడపట్టుకుని గింటేశారు సీఎం జగన్ అక్కును చేర్చుకున్నారు టీడీపీ పెత్తందారులకు అనుకూల పార్టీ దళితులకు వ్యతిరేకం మీడియాతో గొల్లపల్లి సూర్యారావు ఓకే ఒంగోలు లోక్సభ సమన్వయకర్తగా చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకా చక్రం తిప్పండి చివిరెడ్డి గారు చక్రం తిప్పండి ఒంగోలు మీ చేతిలో ఉంది ఓకే తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే బ్యానర్ వార్తలో ఇదేశారు నిన్నటి మీటింగు తర్వాత మా చెడ్డ మామయ్య విద్యార్థులపై జగన్ మామ కాఠిన్యం విద్యా హక్కు కింద చేరిన చిన్నారులను అమ్మఒడి నుంచి ఫీజులు కట్టాలని హుకుం హక్కు చట్టం కింద చేరిన చిన్నారులకు ఫీజులు కట్టాలి వాళ్ళు ఎందుకు కట్టాలి కట్టన వరకు మూడు రోజులు గడువు ఈలోగా చెల్లించాలని డిఈఓలకు ఆదేశాల హక్కు చట్టానికి కూడా ఇదన్నమాట మాట వైసీపీలోకి ఐఏఎస్ విఆర్ఎస్ తీసుకుని ఇంటి దరఖాస్తు ఉదయం దరఖాస్తు మధ్యాహ్నం ఆమోదం సాయంత్రానికి ఉత్తర్వులు ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి కర్నూలు ఎమ్మెల్యేగా పోటీయా ఎమ్మెల్యేగా పోటీయా కర్నూలు నుంచి ఓకే జగన్ బీజేపీ నాయకుడే రేపు తిరుపతిలో షర్మిల సభ ఓకే జంతర్ మంతర్ జాబితా ఐదు పేర్లతో వైసీపీ ఎనిమిదో లిస్టు బంధువులు బదిలీలతో సరి గుంటూరు ఎంపీ కందుకూరులో సవరంలో ఎట్టకేలకు ఎంపీగా అభ్యర్థిగా చివిరెడ్డి సరే ఇవన్నీ మనం సెపరేట్గా చేయాల్సిన అంశాలు ఉన్నాయిలే సో ఓవరాల్గా ఇవి మూడు పత్రికల అంశాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరిన్ని కీలక అంశాలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ